ओम श्री शिवानंद गुरुभ्यो नमः। श्री आंजनेय परब्रह्मणे नमः। आत्मबंधुवुलु आत्मस्वरूपुलैन अंदरिकी नमस्कार। ओम नमो भगवते श्री शिवानंदाय। मनं श्री निसर्गदत्त महाराज वारी ध्यानालु चेप्पुकुंटुन्नां 109वदि। अंदुलो 4वा पारायणं बहुशा मनं पोयिनसारि चेप्पुकुन्नां ఆత్మ సాక్షాత్కారం అనుకు గుర్తేమిటి? మరణ భయం లేకుండుట. మరణ భయం అనేదే కాదు, భయమే ఉండదు. ఆత్మ సాక్షాత్కారం అయ్యాక భయం ఉండదు. పోతుందని భయమే ఉంది, పోయేదానికి. కాలగతిలో కలిసిపోయేదానికి భయమే ఉంది. కాబట్టి భయమే పోవాలి. ముందు సాధకుడికి భయం పోవాలి. భయమేమో బంధం వల్ల వస్తుంది. బంధాన్ని అర్థం చేసుకోకపోతే అది రాబంధువులాగా మళ్ళీ తింటుంది. అదే భయం. సరే, శ్రీ నిసర్గదత్త మహారాజు వారు ఏం చెబుతున్నారంటే, దానిని పొందుటకు ఒకరు, నేను రూపరహితుడను, నాకు దేహం లేదు, నేను శుద్ధ చైతన్యం యొక్క తత్వమును అనేటి గురువచనములను అనుసరించవల్లి. ఇది ఆచార విధుల ద్వారా రాదు. అటువంటి సాధనములు మాయ వంటి తత్వము కలవి. గురువుగారి వచనములను అంటిపెట్టుకుని ఉండి నీ తప్పుడు అవగాహనను మార్చుకునిచో నీవు ఎదురు చూచున్నట్టు ఆశీర్వాదములు నీకు లభించును అని చెబుతున్నారు. పైన ఏమిటంటే, ఆత్మసాక్షాత్కారానికి గుర్తేమిటి అంటే భయం పోవటం. ఈ భయం ఎట్లా పోతుంది అని అడిగితే చెబుతున్నారు వారే. మనకు తెలియదు కదా, వారే చెబుతారు. దానిని పొందుటకు ఒకరు, నేను రూపరహితుడను, నాకు దేహము లేదు. నాకు రూపం లేదంట. నాకు దేహం లేదు, రూపం లేదు. రూపం లేదు, రూపం లేని వాడికి దేహం లేని వాడికి రూపమే ఉంటుంది. కొవ్వొత్తి కరుగుతూనే ఉంది, దాని మీద కనికరం ఎవరికి అంటారు ఆయన ఆత్రేయ గారు. కొవ్వొత్తి కరుగుతుంటాం, మనకేమో బాధ ఉందా? బాధ ఉంటుంది. కానీ కరిగిపోతూ కూడా వెలుగునివ్వాలట. అది పోతే పోయింది, కానీ మాకు వెలుగు కాదు. ఇవాళ మన కుటుంబాలన్నీ కూడా సాధనకి ఒక వయసుతో పాటుగా ఒక నిర్ణయం రావాలండి. వెళ్ళిపోతాం రేపు, ఎప్పుడో ఎవరో చెబుతున్నారు పెద్దలు. సంధ్య అస్తమయం అవుతూనే ఉంది, దేహం కదలు. వింటాం, బాగానే ఉన్నాయి ఇవన్నీ మాట్లాడి. ఏజ్ పెరిగిపోతూనే ఉంది, సమయం లేదు. అయినా నేను 100 ఏళ్ళు ఉంటాను, నా గ్యారంటీ ఉంటే రేపు ఉంటాను, నమ్మకం ఏముంది మనకి? కాలం గడిచిపోతుంది. అట్లా రామకృష్ణుడు వారు అట్లా దుఃఖపడ్డారటమ్మ, రోజు గడిచిపోయింది, గంట అయిపోయింది, నిమిషం అయిపోయింది అని మాకు కనపడ్డారమ్మ. అన్నీ ఇప్పుడు వ్యాపకాలే, అన్నీ పొందలే, ఏది వదిలేటట్టుగా ఉండదు. చెప్పాలి, ఏదో ఒక రోజున మనం చెప్పాలి. ఇంకా నేను వ్యావహారికంగా అత్యవసరమైతే, తప్పనిసరి అయితే నేను కలుస్తాను, లేకపోతే కాదు. అదే నిర్ణయం తీసుకోలేమా? ఉంటున్నాం, బాగానే ఉంది. కానీ ఇదేమో ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. నా బలగం నేను. వాళ్ళు దేనికి పిలకుండా ఉంటారన్నట్టు పిలుస్తారు. అండి ఇప్పుడు ఎన్ని ఫంక్షన్స్ అయితే, నేను భారతదేశంలో మన హిందూ ధర్మంలో ఫంక్షన్స్ కానివే లేవు. అన్ని ఫంక్షన్స్ అన్నిటికి వెళ్ళాల్సింది అందరం. ఇది మన జీవితం. అది బయటపడదాం, చక్కగా సత్యం తెలుసుకుందాం, నిమ్మడం కుదురుగా ఉందాం అన్న ఆలోచనే ఉంటాం. తిరుగుతూనే ఉంటాం, తిరగల్లాగా ఉంటుంది. తిరగల వల్ల ఒక ప్రయోజనం ఉంది, కానీ తిరగటం వల్ల ఏ ప్రయోజనం లేదు. తిరగల్ని మనం తిప్పుకుంటాం, కోరిక మన తిప్పుతుంది. నాకు రూపం లేదు, నాకు దేహం లేదు. దేహం లేనప్పుడు రూపమే ఉంది, ఉందే ఎట తెలుస్తుందండి? తెలిసిందే పోయి. పొద్దునంతా రూపాలతోనూ దేహాలతో ఉంటున్నాం, 24 గంటలు దాంతోనే ఉంటున్నాం. దానికి ఇంపార్టెన్స్ ఇచ్చాము. ఈ దేహ సంబంధాలన్నిటికీ చాలా ప్రాముఖ్యత ఉంది. ఎట్లా వస్తుంది రూపనామాల మీద పట్టుకొని వదలలేదని బాధపడితే ఉపయోగం ఉంది? పట్టుకున్నాం మనమే, సంబంధం అంతా దాంతోనే. కొన్ని ఉండనివ్వండి, ఎంతవరకు అంతవరకు. మనకి రూపం లేదు, నామం లేదు అంటున్నాం కదా,
బాగా గుర్తుపెట్టుకోండి. రూపము నామము, నామము అంటే ఆలోచనే, రూపం అంటే ఆలోచన, జ్ఞాపకమే. రూపనామాలు ఏవి కాదు. ఇప్పుడు మీ అందరికీ మీ రూపాలు జ్ఞాపకాలు ఉన్నాయా? ఎట్లా ఉంటారో మీరు గుర్తుందా? మీకు ఉంది కదా. మీకు ఆలోచన లేనప్పుడు మీ రూపం ఏమిటి, మీ నామం ఏమిటి? మీకు పేరు ఉంది, మీకు రూపం ఉంది. అడిగితే చెబుతారు నా పేరు పలానా అంటున్నా. మీ రూపం కూడా జ్ఞాపకం చేసుకుంటే గుర్తొస్తుంది. లేకపోతే ఇది ఒక పద్ధతి. ఇది కొంచెం చిన్నది, ఇది పెద్ద కష్టం కాదు. కానీ కొద్దిగా మనసు పెడితే తెలియదు. మీ మీ రూపనామాలు ఏమిటంటే మీ జ్ఞాపకం కాదా? జ్ఞాపకం ఉంటే ఉందంటే, జ్ఞాపకాలతో ఉన్నది ఏదైనా అది జ్ఞాపకానికి సంబంధించింది కానీ మీ జీవానికి సంబంధించింది కాదు. జీవానికి రూపనామాలు ఏమున్నాయి? జీవికి ఉన్నాయి, జీవానికి ఏం లేదు. సరే, ఇంకా ఏదన్నా మంచి ఉదాహరణ ఉంది అంటే, పొద్దున్న లేచి పడుకునేంతవరకు ఇప్పుడు మీకు ఏమైనా పని చేయాలంటే ఏం కావాలి చెప్పండి. దేహం కావాలా వద్దా? రూపం కావాలా దానికి? అందంగా ఉంటేనే వంట కుదురుతుంది అని ఉందా? దేహం ఉంటే సరిపోతుంది, రూపంతో ఏం పని లేదు. రూపం రకరకాలుగా ఉంటుంది, ఎత్తుగా ఉంటారు. ఎవండి కనీసం వంట చేయాలి, ఒక బెండకాయ కూర చేయాలంటే మినిమం 5.5 ఉండాలంటే ఏమన్నా అర్థం ఉంది దానికి? రూపానికి దేహం అవసరం, దానికి అర్థమైందా? చాలా పనులకి రూపంతో ఏం పని లేదు. ఆ పెళ్ళికి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే రూపం కూడా కావాలి. సరే, రూపం బాగానే ఉంది, రూపం బాగానే ఉంది, దేహం ఉండమట్టే రూపం ఉంది. మరి ఇంతమంది ఎందుకు విడిపోతున్నారు? మనసు దగ్గరకు వస్తుంది అక్కడ. ఏదో పద్ధతి బాగాలేదండి, ఆలోచన బాగాలేదు, మా ఇద్దరు కలవలేదు కాబట్టి డైవర్స్ విడాకు. సరే, రూపనామాల యొక్క ప్రయోజనం రూపంతో కొన్ని చోట్ల కాదు, చాలా చోట్ల పని లేదు. ఏమండి కలగనాలంటే కనీసం తెల్లగా ఉండాలి, 5.5 ఉండాలి, జడ బాగా ఉండాలి, చాలా పెద్ద జడ ఉండాలి, పూలు పెట్టుకొని పడుకోవాలి, పక్క బాగా ఉండాలి, స్లీప్ వెల్ పరుపు, ఏదో మంచం, ఏసీ అదంతా ఉంటే అప్పుడు కలగనే అర్హత ఉంటుందా? ఉందా? అమెరికాలో లాస్ ఏంజిల్స్ అనే ఒక ప్లేస్ ఉంది, చాలా ధనవంతం. అమెరికానే చాలా గొప్ప దేశం, ఆ గొప్ప దేశంలో ధనిక దేశం. ధనిక దేశంలో లాస్ ఏంజిల్స్ బాగా ధనవంతమైన రాష్ట్రం, బాగా ధనం. కానీ వాళ్ళు ఎవరు చేస్తున్నారు, షూట్ చేస్తారు. అమెరికాలో కొద్దిగా డౌన్ టౌన్ దాటి ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత రోడ్ సైడ్ అన్నీ పాకలు, పాకల్లో వాళ్ళు జీవనం, ఎవరు అడుక్కుంటారు, తింటారు, పడుకుంటారు. మరి పోయి వాళ్ళ గవర్నమెంట్ ఏమైనా చేయట్లేదంటే చేస్తారట. వాళ్ళ కాంప్లెక్స్లో వెళ్ళి అందరూ స్నానాలు చేస్తారట, అన్ని కాలకృత్యాలు ఇవి. అక్కడి నుంచి వెళ్ళరు వాళ్ళు, ఇచ్చినా ఇల్లు కట్టించినా కానీ మళ్ళీ అక్కడికే వస్తారట. మన పరిస్థితి మరి ఇదే బాగుందిగా. మనకి మన బంధుత్వాలు, మన బంధాలు, అన్ని యాక్టివిటీస్లో మనం ఉండాల్సిందే. ఏ చదువుతాం మనం? ఇది మనకి సుఖాన్ని ఇవ్వదా? ఇవ్వదా? ఇప్పుడు మీ ఇంట్లో మీరు వాడే బాత్రూమ్కి ఒక మోడల్, మీరు పొద్దున్న లేచి తిరిగిన తర్వాత ఎక్కడెక్కడో రోజులు గడిచిస్తూ ఎవరెళ్ళకో వెళ్ళినప్పుడు ఇదే మోడల్లో ఉన్నాయా బాత్రూమ్లు? మరి నేను స్నానం వెళ్ళట్లేదా, కాలకృత్యాలు తీర్చట్లేదు, నిద్ర పట్టట్లేదా, తిండి తింటలేదా? రూపనామాలు ఇప్పుడు మీరు వాటికి అక్కడ అడ్జస్ట్ అయిపో, అది ప్రాబ్లం. ఆ సినిమాలో అప్పుడు కమల్ హాసన్ గారి సినిమా ఒకటి ఉంది, పూర్తి మౌనముగా ఉంటుంది ఆ సినిమా, మాటలు ఉండవు. అదేదో సినిమా అంటే అయింది, అల్లరి, చప్పుళ్ళు అన్నీ అలవాటు పడిపోతారు, నిద్ర పట్టదు. ఆ టేప్ రికార్డులో అవన్నీ రికార్డ్ చేసి పెట్టుకుంటే కానీ ఆయనకి నిద్ర పట్టదు. ఇంకో కండిషనింగ్ అది, మనకేమో సైలెంట్గా ఉంటే నిద్ర పడుతుంది.
చప్పుడు ఉంటే కానీ నిద్ర పట్టదు ఒకటి. అలవాట్లే మనం చేసుకున్న అలవాటు. ఒకటేమో సహజమైంది, ఒకటేమో అలవాటు. చాలామందికి 90% ప్రశాంతం ఉంటే నిద్రపడుతుంది, ఎవరో కొద్దిగా ఎడిక్ట్ అవుతారు. అట్లా ఉంది సాధన. అలవాటు పడ్డం ఆలోచనలకి వ్యాపకాలకి బాగా జ్ఞానం రాదండి, ఎప్పటికీ రాదు. రూపనామాల అవసరం ఎంతవరకు ఉంది అంటే, రూపం అవసరం జీవనంలో ఏదో పెళ్లి దగ్గర లేకపోతే ఎవరో మెచ్చుకోవడానికే తప్పితే, దేహము ఏదో ఒక రూపం ఉంటుంది పనులు జరుగుతాయి, నామము ఏదో ఒక పేరు ఉంటుంది పనులు జరుగుతాయి. రూపనామాలకు ఎంత ఇంపార్టెన్స్ ఉంది వ్యావహారికంగా కూడా ఉందా? నా పేరు రమణ కాదు, నా పేరు ఏదో శ్రీనివాసు, ఏమన్నా నష్టమా మీకేమన్నా పని అవుదా నా జీవితంలో? నా పేరు చిన్నప్పుడు ఎక్సెన్ పెట్టారనుకోండి, ఎవరో మాకు తెలిసిన వాళ్ళు పెట్టారు, వాళ్ళ పిల్లలు ఆయన మ్యాథమెటిక్స్ టీచరు, వాళ్ళ పెద్ద పిల్లకి రేఖ అని చిన్న పిల్లకి గీత అని పెట్టాడు. ఏమైతే తప్పే ఉంది, మ్యాథమెటిక్స్లో రేఖా గణితం ఇంకో గణితం ఏదో ఉంటుంది, రేఖ ఒకటి గీత ఒకటి. ఒక అమ్మాయికి ఏమో రేఖ అని పెట్టాడు, ఇంకో అమ్మాయికి గీత అని పెట్టాడు, బాగానే ఉన్నారు వాళ్ళు. ఏమైంది ఏడ్ వేరీ ముందు ఇవి అర్థం కావాలి మనకి. పేర్లకు కూడా సెలెక్షను, దానికి అదృష్టం, దానికి ఒక కీర్తి, ఎంత వెరైటీగా ఉంటే అంత కీర్తి. రూపనామాలకి నువ్వు తెలియకుండానే అటాచ్ అయ్యి సత్యం నీకే ఎప్పటికీ అర్థమవుతుంది. ఏదో పేరుతో బతకొచ్చు అని తెలిస్తే, కేవలం పేరుతోనే బతకాలనుకున్నవాడికి ఏ పేరైనా పర్లేదు బతకడానికి అన్నవాడికి చిన్న డిఫరెన్స్ ఏం లేదు. దాని మీకు అర్థమైందా? ఇప్పుడు మోడర్న్గా పేరుంటేనే కీర్తి వస్తుంది, వాళ్ళు బతుకుతారనమాట. ఏ పేరుతో అయినా బతుకుతామన్నది సత్యం, అసలు అవసరమే లేదన్నది సత్యం. అది ఉన్నది చెబుతుంది. నువ్వేం చెబుతున్నావు, ఈ పేరుంటే కానీ నా కీర్తి రాదు, ఆ కీర్తి ఉంటే కానీ మేము బతికినట్టు కాదు. పేరు నుంచి కీర్తి ఏముందండి? అర్థమైంది, ఇవి తెలియాలి చిన్న చిన్న. సరే, రూపము నామము మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను. రూపంతో మీరు వంట చేసేటప్పుడు ఏం పని లేదు, స్నానం చేశారా చేయలేదా, తలకాయ దూకున్నావా లేదా, రూపంతో ఏం పని? శుభ్రతతో పని ఉంది, అది వేరు విషయం. నామంతో ఏమైనా పని ఉందా? ఫలానా లక్ష్మి అన్న నామదేవం వాళ్ళే వంట చేస్తే కుదురుతుందా? ఏమైనా ఉందా? ఏ పేరైనా వంట చేసేప్పుడు పేరే లేదు. వంటకి పేరుంది కానీ కూరకి పేరుంది కానీ, ఎందుకంటే వినియోగానికి. పొద్దున భగవాను ఒక మాట చెప్పారు, నాకు అద్భుతంగా ఉంది. గురువు యొక్క ప్రయోజనం ఏమిటి, అవసరం ఏంటి? చంటి పిల్లవాడు తల్లి ఒళ్ళు ఆ ప్రేమను ఆస్వాదిస్తుంటాడు, అది ప్రేమని తెలియదు వాడికి. ప్రేమే ఇద్దరి మధ్య వ్యక్తమై కదిలి వెళుతుంది. కానీ గురువు దగ్గర కూడా వీడికి శాస్త్ర పరిచయం కానీ ఇంకే జ్ఞానం లేకపోయినా కూడా తల్లి ప్రేమ ఎట్లా అందుతుందో, ఆ జ్ఞానం ఎట్లా అందుతుంది అంట వాడు గురువు అని చెప్పారు భగవాన్. కాబట్టి రూపనామాలకి ఉంది ఆ ఇంపార్టెన్స్, ఒప్పుకున్నారా? మీ రూపనామాలు గుర్తుపెట్టుకునే పని చేయాలి. ఫోటో దిగాలంటే మేకప్ చేసుకొని వస్తాం. మీరు ఒక ఆఫీస్కి వెళ్ళాలంటే మీకు పేరు కావాలి. కొన్నిటికి పేరు అవసరమే, కానీ జీవితానికి పేరు అవసరమే ఉందంటే వ్యావహారికంగా కానీ పారమార్థికంగా మీ పేరుతో ఏం సంబంధం లేదు. వ్యావహారికంగా అవసరమే, వద్దని కాదు, వ్యావహారికంగా పేరు అవసరం. దాని ప్రయోజనము అంతవరకే. రూప ప్రయోజనం కూడా వ్యావహారికంగానే తప్పితే పారమార్థికంగా ఏం ప్రయోజనం లేదు కాదా? ఇక్కడ సత్యం ఏమిటి, సత్యం ఏమిటి చెప్పండి? తా వైవిధ్యం అనేక రూపాలు అనేక నామాలు వ్యవహారంలో ఉన్నాయి. రాత్రి నిద్రపోయాం అందరం ఒకటయ్యామా లేదా? సరే, ఇప్పుడు మనం రోజంతా పని చేస్తున్నాం కదా, మన రూపం మన నామం గుర్తుంటుందా అనుకుంటూ, నేను వంట చేస్తున్నా, నిన్న నేను గోంగూర పచ్చడి చేశా, నిజంగానే చేసే బాగానే ఉంది. గోంగూర పచ్చడి చేసేప్పుడు రమణ 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 అనుకుంటూ చేస్తామా? కొన్ని రమణ ఇంత ఉన్నాడు, ఇంత హైట్ ఉన్నాడు, ఇట్లా ఏ స్పృహ లేదు, పచ్చడి మీదనే ఉంది స్పృహ. అంటే పనిచేసేటప్పుడు రూపనామాలతో పనే ఉంది కాదా? కాబట్టి రూపనామాల యొక్క ప్రయోజనము తర్వాత
ఇప్పుడు ఇంతమంది ఉన్నాం కదా, ఇక్కడ ఇంతమంది చాలామంది ఉన్నారు, అందరికి పేర్లు ఉన్నాయా లేవా? ఉన్నాయా? అందరికి నామాలు ఉన్నాయా లేవా? ఇప్పుడు మీకు గుర్తున్నాయా మీ పేర్లు, మీ రూపాలు? ఇప్పుడు అందరం ఒకటయ్యామో అవలేదా? పేర్లు పిలిచినప్పుడు వేరే అవుతున్నారు, అది మీ హృదయంలో పేరుకుపోయిన జ్ఞాపకమే కానీ అందరిది ఒకటే స్థితి. కేవలం గ్రహింపు, ఎరుక, అటెన్షన్, మీరు ఏదన్నారంటే అందరం ఒకటైపోయాం కదా, కాదా? నిద్రలోనే కాదు, నిద్రలో రూపనామాలు లేవు, ఉన్నాయా? అందరికి ఒకలాగానే ఉంది నిద్ర. మరి పొంకిమణి శ్రీని వచ్చారా? లేదు లేండి. చూసారా? ఇప్పుడు అనుకుంటూ కూర్చున్నాడు ఏంటి కుంకుమణి శ్రీని? కుంకుమణి శ్రీ కుంకుమణి ఇంటి పేరు, శ్రీనివాసు తన పేరు, శ్రీనివాస్ శ్రీనివాస్ శ్రీనివాస్, ఏ అందరూ ఒకటే. ఇప్పుడు ఏ పేరు లేదు, ఏ రూపం లేదు. సందర్భం వ్యవహారికంగా వస్తే పేర్లు రూపాలు అవసరం. నీకు అర్థమైందా? ఎవరు శ్రీనివాస్ అండి? శ్రీనివాస్ అంటే నాకే జ్ఞాపకం ఉండదు. వ్యవహారికం అది, వ్యవహారంలో అవసరమే కానీ పారమార్థికానికి అవసరం లేదు. ఒప్పుకున్నారా మీరు? పారమార్థికానికే కాదు, మీరు దైనందిక జీవితంలో ఏ పనికి కూడా మీరు ఉపనామాలతో పని లేదు వ్యవహారంలో వస్తే. వ్యవహారం అంటే అర్థమైందా మీకు? జీవనం వేరు, వ్యవహారం వేరు. జీవించడానికి అవి అక్కర్లేదు, వ్యవహారానికి అవసరమే. ఇవన్నీ అంత లోతుగా చెబుతారు జ్ఞానులు. కాబట్టి రూపనామాలు మనకు నిద్రలో లేవు, ఎవరికి లేవుగా తెలియదు కూడా, అసలు ఉన్నట్టు కూడా తెలియదు. లేచాక రూపనామాలు కూడా వ్యవహారంలో వస్తున్నాయి కానీ లేస్తూనే నేను రమణం లేస్తున్నా అనుకుంటాడు ఆవిడ. ఏమి మట్టి పేరు తలుచుకొని లేవచ్చు రూపనామాలు? ఇవి తెలియాలి చిన్నంగా ఇట్లా లోపలికి వెళ్ళాలి. రూపంతో లేస్తారా? నా రూపం ఇట్టుందని అర్థంలో చూసుకున్నాక తలంతా చెల్లిందని అనుకుంటాడు. రూపనామాలు ఏమున్నాయి చూశాకనే అర్థమైంది. వాళ్ళది చూస్తే మీది, మీరు చూస్తే వాళ్ళది. ఒక మాట చెబుతున్నాను, ఇప్పుడు ధ్యానం చేస్తున్నారనుకోండి, ఏ పని చేసినా ఇమిటేషన్ ఉంటుంది, అనుకరణ ఉంటుంది. అర్థమైంది? ధ్యానానికి అనుకరణ అక్కర్లా. శాస్త్రాలు, పురాణాలు, ఉపనిషత్తులు ఏవి అక్కర్లా. ఒక సత్యం వరకు మాత్రం ఏవి అక్కర్లేదు. ఎందుకని? అవన్నీ సమాచారం కదా. అర్థమైంది? మీకు ఆకలి అవుతుంది, తింటున్నారు, తినేస్తారు. ఆకలి రుచి చక్కగా, ఒకటి రుచి ఉండాలి, రెండు సరిపడా ఉంటే చాలు, చాలదా? తింటూ భగవాన్ అయితే ఎట్లా తింటారు, కృష్ణ పరమాత్మ అయితే ఎట్లా తింటారు? ఆయన ఇట్లా తింటే ఇట్లా కడుపు నిండిందేమో. నీ కడుపు నిండాలంటే నువ్వు తిను హాయిగా చాలు. నిన్ను నువ్వు తెలుసుకోవాలి అంటే నిన్ను నువ్వు, ఇప్పుడు నేనెవరు ఒక ప్రశ్న ఉంది, నేను ఎవరు? అదే జ్ఞాని దగ్గరికి వెళ్తే ఏమంటారు? నువ్వెవరో తెలుసుకోమంటారు. ఇంకో మాట ఏమంటారు? నిన్ను నువ్వు తెలుసుకో. నిన్ను నువ్వు తెలుసుకోమన్నారు కానీ నువ్వు నీ భార్యను తెలుసుకో, నీ భర్తను తెలుసుకో, జ్ఞానం వస్తుంది, దేవుని తెలుసుకోమని చెప్పరండి. జ్ఞాని చెప్పరు, దేవుడు పేరే లేదు అక్కడ. నీ ముందున్న కర్తవ్యం నిన్ను నువ్వు తెలుసుకో. నిన్ను నువ్వు, నిన్ను నువ్వే తెలుసుకోవాలి. ఇంక దేన్ని తెలుసుకోవటం కాదు, నిన్ను నువ్వు తెలుసుకోవడానికి ఇంకేది తెలియక్కర్లేదు. ఇది జ్ఞానం. నీకు నువ్వు తెలియాలి అంటే ఇంకేదో అంటే కాస్త దానికన్నా మినిమం ఒకటే విషయం కాదు. పురాణాలు, శాస్త్రాలు, భగవద్గీతలు, ఉపనిషత్తులు ఇవన్నీ తెలియక్కర్లేదు. పొద్దున్నే చూశాను ఎవరో నాగేశ్వరరావు గారట, ఆయన 4వ తరగతి వ్యవసాయం చేస్తారు, మంచి ఎన్లైటెంట్గా చెబుతున్నారు ఎంత అద్భుతంగా ఉందో. నెల్లూరు నాగేశ్వరరావు గారు తర్వాత చెబుతుంది. దానికేం ఉంటుంది, ఏం చదవలేదు, చదవ అక్కర్లేదు అంటున్నాడు. ఎందుకంటే అట్లా కాదు. ఇప్పుడు నేనెవరిని అడుగుతున్నారు కదా, నేనెవరనేక జ్ఞానం అంటే. జ్ఞానం ఏం చెబుతున్నాడంటే నిన్ను నువ్వు తెలుసుకోమంటున్నాను కదండి. అంటే బాగానే, ఈ రెండు బాగానే ఉన్నాయి. నీకో పేరుంది, నీకో నామం ఉంది, నామం రూపం ఉంది, బాగానే ఉంది. ఇవన్నీ మీరు ఏం చదువుకొని తెలుసుకున్నారు? ఒక మాట చెప్పండి. నీకు
మీరు కూడా అప్పుడే తెలిసారు, కాకపోతే ఈ సమాచారం అడ్డుగా ఉంది, ఇది అనుకుంటున్నాం రూపనామాలు. అయితే ఎట్లా పోతాయి రూపనామాలు అంటే, ఇంపార్టెన్స్ ఇవ్వకండి, అదేంటో అర్థం చేసుకోండి ముందు. ఆ రూపానికి నామానికి ఉన్న దానికి ఉన్నటువంటి ప్రాముఖ్యతను అర్థం చేసుకోండి. అట్లా చిన్నగా లోపలికి వెళ్ళాలి. మీ అర్థమవుతుందా? మీకు అర్థమైందా? ఇప్పుడు నేనెవరిని అడుగుతున్నారు కదా, నేనెవరో తెలియాలంటున్నా. నేనేం చెబుతున్నా అంటే నిన్ను తెలుసుకోమంటు, నిన్ను నువ్వు తెలుసుకోమని. బాగానే ఉందిగా, నిన్ను నన్ను నేను తెలుసుకోవటం అన్నది ఎట్లా? ఇది ఒక ప్రశ్న. ఎట్లా చెప్పండి అంటే, నేనేమంటున్నానంటే మీరు మిమ్మల్ని చిన్నప్పటి నుంచే తెలుసుకుంటున్నారా, ఇప్పుడు తెలుసుకుంటున్నారా? ప్రశ్న. చిన్నప్పటి నుంచే తెలుసుకుంటున్నారు. దానికి ఎవరు ఆధారము, ఏ శాస్త్రము? అమ్మేం నిన్ను నువ్వు పరిచయం చేయట్లా, నీకు ఇతరులు పరిచయం చేస్తుంది అమ్మ. నేను అమ్మని తను తాను పరిచయం చేసుకుంటుంది. నీ పుట్టుకతోనే నీకు నీ పరిచయం ఎవరు చేయట్లేదు. నీ పుట్టుకతోనే నీకు చేస్తున్నారా? ఏమో ఇంతమంది ఉన్నారు బహుశా, ఎవరికి జరిగి ఉండదు అనుకుంటా నేను. మిమ్మల్ని మీకెవరు పరిచయం చేయలేదు. మీకు అర్థమైందండి, మిమ్మల్ని మీ పుట్టుక దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా మిమ్మల్ని మీకెవరు పరిచయం చేయలేదు. పోనీ మీకు మీకట తెలిసింది అని అడిగితే, ఎవరన్నా రామాయణ భారతాలు చదువుకున్నారా, ఉపనిషత్తులు చదువుకున్నారా, కొన్ని ఎవరన్నా బోధలు చేశారా గురువులు, మీకు మీరు తెలుస్తూనే ఉన్నారు. ఎప్పటి నుంచి అంటే పుట్టినప్పటి నుంచి కాదా? అర్థమైందా ఈ పాయింట్ రవి గారు? అర్థమైందా అంటే, నన్ను నాకెవరు పరిచయం చేయలేదు. అయిందా? ఇప్పుడు మనకేం పెడతారు? నాకు నేను పరిచయమే. పరిచయం అయ్యాక వ్యవహారంగా ఏం కావాలి? వ్యవహారంగా ఉపయోగం కావాలి. అయిందా? మరి నాకు రూపం వచ్చిందిగా, వచ్చిందా? వచ్చింది. అద్దంలో చూసుకున్నాం, పుట్టగానే అయితే నా రూపం నాకు తెలియదు, నాకు పేరు లేదు, నాకు పేరు లేదు, ఊరు లేదు, ఏది లేదు, నేను ఉన్నా అంతే. నేను అదే చెప్పాను, పుట్టినరోజు పండగ అంటే పుట్టినప్పుడు నాకు తెలియదు, నాకు తెలిసినప్పుడు ఆ రోజు పుట్టలేదు కాదు, కాబట్టి పుట్టినరోజు లేదు. అందరికీ ఎవరికైనా అంతే. డేట్ కాదుగా పుట్టినరోజు అంటే, పుట్టినరోజు అంటే ఆ డేట్ బర్త్, ఆ రోజు ఫంక్షన్ చేయటమా? ఆ తెలియటం పేరు పుట్టినరోజు. మీకు ఒక పేరు, రూపం ఎప్పుడు తెలిసింది? పేరేమో ఎవరో చెప్పారు కాబట్టి తెలిసింది. రూపం ఎప్పుడు తెలిసిందో చూసుకో, నాకు తెలిసి దేంట్లో, అద్దంలో, ఫోటోలో. మీ చిన్నప్పుడు ఎట్టున్నారో పెద్ద అయ్యాక ఎక్కడ తెలుస్తుందండి? ఫోటో చూసి తెలుసుకో. ఏ చిన్నప్పుడు రూపం లేదా? చిన్నప్పుడు రూపం లేదు కానీ చూస్తే కానీ తెలియదు. ఒకటి చూస్తే, రెండు వింటే కానీ తెలియదు. అర్థమైందా? విన్నది చూసింది మీరనుకోవటం ఏంటి? ఇవి మధ్యలో వచ్చినాయి కదా. ఇక్కడ అజ్ఞానం అంటే ఏమిటంటే, ఆ రెండే నేను అనుకోవటం అంతే. జ్ఞానం అంటే నువ్వెవరో తెలుసుకోండి అంటే అర్థం ఏంటి అంటే, ఎట తెలుసుకోవాలి? రూపము నామము నాకు తర్వాత తెలిసినాయి. నన్ను నేను తెలుసుకోవటం, నేను పుట్టినప్పటి నుంచే నాకు తెలుస్తూనే ఉంది. ఎవరు చెప్పలేదు నా అన్న, అన్న నువ్వు ఉన్నావు, నీకు ఆకలి అవుతుంది, అన్నం తినాలని చెబుతారు ఎవరన్నా ఇంట్లో? ఆకలి అవుతుందా అని అంటారు, లేదా టైం అయితే అన్నం తినని అంటారు. ఫస్ట్ ఏం చేయాలి? ఎవరికన్నా నువ్వు ఉన్నావు నాన్న, నీకు ఆకలి కూడా అవుతుంది, కాబట్టి నువ్వు తినాలి. ఎట్లా తినాలమ్మా? నాన్నలాగనా, అమ్మలాగనా, కృష్ణుడిలాగనా, రమణలాగనా? ఎవరిలాగా కాదు నాన్న, నువ్వులాగా నువ్వు తిని నీకు తెలుస్తుంది. ఎట్లా కడుపు నిండా తెలుస్తుంది? ఎవరు చెబుతారు? నీకే తెలుస్తుంది. జ్ఞానం వచ్చినట్టు ఎట్ట తెలుస్తుంది అంటే, నీకే తెలుస్తుంది. ఎందుకంటే నీకు సంబంధించింది కాదు. నీ ఆకలి నీది, నీ తృప్తి నీది, నీ కడుపు నిండటం నీది, నీ రుచి నీది అని అట్లా ఈశ్వరుడు ఎవరికి వాడిని పూర్ణంగా తయారు చేశాడు. ఎవరిని అనుసరించాల్సిన అవసరం లేదు. మీరు ఎంత చెవి చేత తిన్నా ఈ చేతిలో పెట్టుకుని తిన్నప్పుడు ఉన్న తృప్తి ఉండదు కాదు. మీరు ఏంటండి ఇవన్నీ చెబుతారు, రూపనామాలు వంటి ఇవన్నీ చెబుతున్నారు ఏంటండి అంటే, రూపనామాలు ఎట పెరుగుతున్నాయో చెబుతున్నాను నేను. మీ జ్ఞాన మార్గంలో ఉన్నామండి, జనరల్గా భర్తని మీరున్నారు కదండి, మీరున్నట్టు మీకు తెలుస్తూనే ఉంది కానీ. అవును, అయితే
ఏం లేదు, నేను కూడా ఉన్నాను కదండి, అట్లా మొదలు పెట్టారు జ్ఞానం. ఉన్నానండి. అయితే ఏంటి, ఏం లేదు, నాకు గొలుసు కావాలని ఉంది, తెచ్చిపెట్టండి. అదేం చెప్పాలా, ఇంత ఇంత అవసరమా, ఉపోద్ఘాతమా, గొలుసు కావాలన్నావు కదా, తెచ్చి పెడతారు. ఏ తెస్తారే, అక్కడ పరిచయాలు, దాని గుర్తులు చేయటాలు ఏ ఉండవు, ఉండాలి అంతే. ఇక్కడ ఏం జరుగుతుందంటే, మనం ముందు పరిచయంలోకి వచ్చిన దాన్ని దాంతో అనుబంధం ఏర్పరచుకొని నేను అది అనుకోవటమే తప్పితే ఇంకేముంది. మీకు అర్థమైందండి, మీరున్నట్టు మీకు చిన్నప్పటి నుంచే తెలుసు, ఇది బాగుంది. పేరు రూపం ఎప్పుడు తెలిసిందో కూడా మీకు తెలుసు. ఇందులో అజ్ఞానం ఏముంది, ఎవరికైనా అందరికీ అందరికంతేనా, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా ఉండు, అందరికంటనే ఉంది. ఇవి వచ్చినాయి, వచ్చిన దాన్ని ఏమన్నారు, ఇన్ఫర్మేషన్ అన్నారు, సమాచారము అన్నారు. అందులో మనసులో ఉంటే జ్ఞాపకము అన్నారు, దాన్నే మనసు అన్నారు. మీకు అర్థమైందండి. ఇప్పుడు మనసు అంటే ఏమిటంటే, నేనంటే ఏమిటంటే, మీరు ఉండటం ఎవరూ చెప్పలేదు మీకు, మీరు ఉన్నట్టుగా. హాస్పిటల్లో పుట్టాక కూడా నర్సుకు చెప్పరు, గుర్తు చేస్తుండే నువ్వు ఉన్నావు, నువ్వు ఉన్నావు గుర్తు చేయాలి శిశువుకి, లేకపోతే కష్టం ఉండేది. ఎవరు చేయరు, నువ్వు ఉన్నట్టుగా ఈ సృష్టిలో గుర్తు చేసే అవసరం రాలేదు అసలు, సహజం అది. వాడున్నట్టే ఫస్ట్ వాడికి తెలిసేది, వాడున్నట్టే. తర్వాత పేరు రూపం వచ్చింది. మీకు అర్థమవుతుందా, మీకు అర్థమవుతుందా, వచ్చింది బాగుంది. మీరు పలకాలంటే మీ పేరుతో పిలవాలి, అప్పుడు వ్యావహారికంగా అవసరం. అర్థమైందండి, వ్యావహారికంగా. ఇప్పుడు మీకు పేరును మీ రూపం తెలిసిందా తెలియలేదా, ఆ తెలిసింది ఏమిటి, సమాచారం కదా. ఆ సమాచారానికి మనసు అని పేరు, నేనంటే అది. ఇప్పుడు నేనంది ఏనంటున్నా, సమాచారాన్ని నేను నేను ఏమండి, ఇక్కడ లక్ష్మి ఎవరు, లక్ష్మి ఎవరు, మీరా, వారా, ఎవరు, ఏ లక్ష్మి, పెనుమచ్చ, గెంటేలా, అట్లా వ్యవహారం. మీకు అర్థమైందా, ఇప్పుడు మీరేమంటారు, నేను అడిగాను మిమ్మల్ని, నేనండి అన్నారు. ఇప్పుడు నేనేమైంది, పేరు. చూసారా, మధ్యలో వచ్చిన దాన్ని నాదంటున్నాను, ఏది మొదటి నుంచి ఉందో అది కాదంటున్నాను. ఇందే సరే, మరి ఇది ఎందుకు పెరిగింది ఇట్లా, దీనికి ఇంత ప్రాముఖ్యత ఇస్తున్నాం, దీనికి రకరకాల పోషించి పోషించి ఈ జ్ఞాపకాలని రూపనామాలని దానికి తగ్గట్టుగా కీర్తి, ఆశ, భయాలు, కోరికలు. ఇన్నేళ్ళు 70 ఏళ్ళు వస్తాయి, 75 ఏళ్ళు వస్తాయి, ఇంకా ఏదో కావాలని యాత్రలు చేయటమే. ఏమి యాత్రలో అర్థం కాదు నాకు, యాత్రలు వద్దని నేను అంటున్నా. యాత్ర అంటే నీ లోపలికి వెళ్ళాలి, యాత్ర అంటే నీ లోపలికి వెళ్ళాలి. క్షేత్రాలు వెళ్ళటం అంటే నీ లోపలికే వెళ్ళాలి, బయట వెళ్ళేది కాదు. బయట వెళ్ళొచ్చు, అది నీ దేహ ప్రారంభంలో ఉంటే వెళతాం, అది వేరు విషయం. నువ్వు అనుకొని వెళ్ళటం వేరు, నువ్వు వెళ్ళబడటం వేరు. భగవాన్ని అడిగారు, మీరు పెళ్ళి ఎందుకు చేసుకోలేదు, నా దేహ ప్రారంభంలో లేదేమో అన్నారు, కానీ నాకు అక్కర్లేదని అవసరం లేదని. ఎవరు మన లాంటి వాళ్ళు వెళ్ళారు, పెళ్లి చేసుకోవచ్చా స్వామి అని, అవసరమైతే అన్నారు, చేసుకోమనలేదు వద్దలేదు, నీ ఇష్టం, నీకు అవసరం అనిపిస్తే చేసుకో, తప్పు లేదు. మన భయం ఏంటంటే చేసుకోవచ్చా అని అడగటంలో ఏదో అవుతుందని భయం, ఏం లేదు. అమ్మ జిల్లేడు వాళ్ళ అమ్మవారు కూడా అదే చెప్పారు, పెళ్ళి అంటే భయం కదా, భయం ఉండకూడదని నేను పెళ్లి చేసుకున్నాను అమ్మ, ఏం భయాలు లేవు. మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు చూడండి, మీకు పేరు ఎప్పుడు వచ్చింది, సంఘంలో కాదు, మీకు పేరు ఎప్పుడు వచ్చింది, ఎప్పుడో వచ్చింది, ఎప్పుడో పెట్టారు, 11 రోజులు చేస్తారు మీకు తెలుసు, అప్పుడు పెట్టారుగా, వింటూనే ఉన్నావుగా, నువ్వు ఉన్నావా, నువ్వు ఉన్నావు, నీకు పేరు పెట్టారు, నీకు పేరు పెట్టాక నువ్వు ఉన్నావా, అవును నిజమే, నువ్వు ఉన్నాక పేరు పెట్టారు, పేరు పెట్టాక నువ్వు ఉన్నావా. మీ నాన్నగారు ఉన్నారా, మీ నాన్నగారు ఉన్నారా, లేదా, ఏం పేరు వారి పేరు,
సుబ్బరాజు గారు పేరుందా లేదా? మరి ఆయన లేడే, నువ్వు ఉన్నప్పుడు నీకు పేరు అక్కర్లేదు, నీ పేరున్నప్పుడు ఉండాల్సిన అవసరం కూడా లేదు. అసలు నువ్వెవరంటే ఈ పేరుకు సంబంధించింది కాదా? రమణ ఉండొచ్చు పోవచ్చు, ఈ ఉపాధి పేరు ఉంటుంది. రమణ అనే పేరు ఎన్నేళ్ళైనా ఉండొచ్చు, రాముల వారిలాగా కృష్ణుడిలాగా, వాళ్ళు ఇప్పుడు లేరు. ఈ పేరు ఎప్పుడు వచ్చింది? 11వ రోజు వచ్చింది. 11వ రోజు వచ్చిన పేరు 11 రోజులు వాడు ఉన్నాడా లేడా? పేరు వచ్చాకనే వాడు వచ్చాడా? 11 రోజుల ముందు వాడు లేడా? ఉన్నట్టు వాడికి తెలుసా? పేరుంటేనే వాడు ఉన్నట్టు వాడికి తెలుస్తుందా? ఒకవేళ వాడికి పేరు పెట్టలేదు, వాడున్నట్టు వాడికి తెలియదా? మీరున్నట్టు మీకు తెలియాలంటే మీకు పేరు ఉండాలా? అయితే ఏ పేరు అయి ఉండాలి? రాముడి పేరా, కృష్ణుడి పేరా? ఎందుకంటే అవతార పురుషుడు వాడి పేరుంటేనే మనకు ఉన్నట్టు మనది. నువ్వు ఉన్నట్టు నీకు తెలియటానికి ఏ పేరు అక్కర్లేదు, నీకు నువ్వే ప్రమాణం కాదా? నీకు అర్థమవుతుందా శాస్త్రి గారు? అర్థమైందా? అయిందా? ఇప్పుడు మీకు పేరు ఎప్పుడు వచ్చింది? ఎప్పుడు వచ్చింది పేరు? ఎప్పుడు వచ్చింది? 6 రోజు పెట్టారు, అది మనకి తెలియదు. పేరు పెట్టినప్పుడు మీకు తెలియదు, మీకు పేరు తెలిసినప్పుడు అది మీరు అయిపోయారు. ఏం చేస్తాం? మీకు పేరు తెలిసినప్పుడు ఏమైంది? పెట్టినప్పుడు మీకు తెలియదు, తెలిసినప్పుడు అదే మీరు అయిపోయారు. ఇదే నేనంటే, దొంగ నేనంటే. అయిందా? అయింది. దీనికి ఏదో సంగీతం వల్ల, డబ్బు వల్ల, నగల వల్ల, బట్టల వల్ల, చీరల వల్ల, సంపద వల్ల, అందం వల్ల ఆ పేరుకి ఏమొస్తుంది? పేరు వస్తుంది. ఆ పేరుకి పేరు వచ్చేది ఎవరికి? వాళ్ళకే పేరుకే, పేరుకే పేరు వస్తుంది. మనం ఏమనుకుంటాం? నాకు వచ్చింది అంటాం. మధ్యలో 6 రోజు పెట్టిన పేరుకు వచ్చిన పేరు అది, మీకు వచ్చిన పేరు కాదు. వాళ్ళు ఏమనుకుంటారు నా గురించి అంటారు, అమ్మో ఆయన చాలా గొప్పవాడండి, రమణ గారు అంటే అబ్బో మహాజ్ఞాని ఆయన, అంత అజ్ఞానం కూడా లేడెవరు అని అన్నారనుకోండి, రెండు మాటలే కానీ ఒకటి బాధ పెడుతుంది. అయిందా? ఎవరు అన్నారు? వాళ్ళు నన్నా పేరునా? అటాచ్ అయిపోయావు. దేనికి అటాచ్ అయ్యావు నువ్వు? రూపనామాలు ఇవి పెరుగుతాయి, తగ్గుతాయా? సత్యం ఏమిటి? ఆ పేరు కదా, నీకెందుకు బాధ? అన్నాక అనుకుంటున్నావు పేరునంటే. రమణ మంచివాడు కాదని అంటున్నారండి జగ్గపేటలో అని అంటున్నారు అనుకోండి, నీకు రమణ మంచివాడు కాదా? అది ఏ రమణ అంటున్నారండి? అని చెప్పారు వివరం ఏమైనా ఉందా? ఉందండి, ఎవరో షోడాలమ్మ తాగుతున్నాను కాదు. ఈ షోడాలమ్మ రమణకి బ్యాడ్ నేమ్ ఉందట. ఇప్పుడు ఈ రమణకి ఏం బాధ లేదు. ఒకవేళ దీన్ని తాకిందనుకోండి, ఆ తుఫాను కేంద్రం బలహీనపడలేదు, బలపడుతూ ఒడ్డును తాకిందనుకోండి, ఏ ప్రాంతం దాయితే అక్కడ అటాచ్ అయ్యామా లేదా పేరుకి? మరి ఎట్లా పోతుంది చెప్పండి? రూపనామాలు శ్రీ నిసర్గదత్త మహారాజు వారు ఏమంటున్నారంటే, దానిని పొందుటకు ఒకరు నేను రూపరహితుడను, నాకు దేహం లేదు. రూపరహితుడిని దేహం లేదు. ఎవరికో కడుపులో పిల్లాడు పోయాడు, పుట్టాడు, పేరు పెడతారా? ఏ దేహం ఉందిగా, చక్కగా 9 నెలలు ప్రసవం అయింది, పుట్టాడు పుట్టాడు, జీవం లేదు, స్టిల్ బోర్న్, పేరు పెడతారా? ఏ పెట్టొచ్చుగా, దేహానికి పేరు అవసరమైతే పెట్టొచ్చుగా. తెలియక ముందు ఉన్నవాడివి నువ్వే, తెలిసిన తర్వాత వచ్చిందే ఇబ్బందిగా ఉంది. ఏది ఉంటేనే దానికి పేరు లేదు, వ్యవహారికంగా పేరు పెట్టుకున్నావు, దాంతో నువ్వు ఎందుకు ఐడెంటిఫై అయిపోయావు? అది నేనని ఎందుకు అనుకుంటున్నావు? అందుకని మనం ఏం చేయాలి, రోజువారి జీవితంలో నిన్ను పక్కకి తీసుకువెళ్ళే వాటికి చిన్నగా ఓ వీటికి ఎంత పర్లేదు, ఏ పేరేముంది, పేరేముంది, రూపానికి ఏముంది, రూపానికి ఏముంది, మీ చీర బాగుందండి అంటారు. అంటే మళ్ళీ వాళ్ళు అడుగుతారు, ఊరుకోరు, ఈగో ఊరుకోదుగా, దేహం ఊరుకుంటుందా? నేను బాగలేదా? నువ్వు కూడా బాగానే ఉన్నావు కానీ అది బాగుందంట.
అసలు నిజంగా బాగుంటే ఇట్లా విడివిడిగా చూడండి, బట్టని ఉన్ను రూపాన్ని విడగొట్టరు, మొత్తం కలిపి బాగుందంటారు కాదా? వాళ్ళు ఏం కట్టుకుని అందంగా ఉంటారు, ఏం కట్టుకున్నా గోచి పెట్టుకుని అందంగా, భగవాన్ గోచి పెట్టుకుని అంత అందంగా ఉంది. ఎందుకు అట్లా చూడబుద్ధి అవుతుంటుంది? గురువుగారు అట్లుండేవారు. సౌందర్యం అది. నేనేమంటున్నా అంటే మన వ్యవహారంలో కూడా విడగొట్టేది ఎక్కడ విడగొడతామో తెలుస్తుంది మనకి. సపోజ్ వాడి బిహేవియర్ బాగుంది అనుకోండి, బిహేవియర్ అంటే అర్థం ఏమిటి అంటే, ఇప్పుడు ఒక అమ్మాయికి ఒక పేరు సుహాసిని అని ఒక పేరు, అమ్మాయి ఇప్పుడు నవ్వుతూ మాట్లాడుతుంటుంది, బా సార్థక నామధేయాలు అంటారు. పేరుకు తగ్గట్టుగా ప్రవర్తన, నవ్వు అది అంతా. అందుకనే ఎప్పుడు కూడా అట్లాంటి పేర్లు పెట్టమంటారు. అర్థం పద్ధతి లేని పేర్లు పెట్టకూడదు. చిట్టు, పొట్టు, తౌడు ఇట్లాంటి పేర్లు పెట్టుకోకూడదు. తౌడు ఏంటండి? ఎవరికి లేదు ఆ పేరు, మేము పెట్టుకున్నాం. పెట్టుకోండి, ఎవరు తౌడు చెక్క ఏదో ఆ పేరుకి ఏదైనా ఒక అర్థం ఉండాలి. అది ఆ పేరుకు తగ్గట్టు లేరంటారు వాళ్ళు. వచ్చింది అనుకోండి అది వేరు విషయం, కానీ అటాచ్ అయిపోతున్నాం. అందుకని ఏమంటున్నారంటే, నేను శుద్ధ చైతన్యమును యొక్క తత్వమును అనేది గురువచనములు అనుసరించవలెను. నీవు చైతన్య స్వరూపు. చైతన్యం అంటే ఏంటి చెప్పండి? మీరు పుట్టినప్పుడు మీకు దేహం ఉండని తెలియదు, మీకు పేరు పెట్టారు తెలియదు, ఇవేవి తెలియదు. కానీ మీరున్నట్టు మీకు, మీరుండటం అన్నది విషయం అందరికీ తెలుస్తుంది. మీకు అందరికీ ఏదైతే తెలుస్తుందో అది సత్యం. మీకు మాత్రమే తెలిసేది సత్యం కాదు, మీకు ఇతరానికి కూడా తెలిసేది ఉందో అది సత్యం. ఏది అందరిలో ఒకటిగా ఉందో అది సత్యం కాదా? నిన్న ఒకళ్ళు చెప్పారండి, ఎంత బాగుంది, ఎవరి చెబితే ఉంది. అలెగ్జాండర్ చక్రవర్తి భారతదేశం వచ్చారు. భారతదేశం వస్తే ఆయన కనుక కొంత తెలిసిన వాళ్ళు, మన భారతీయ సంస్కృతి తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ భారతదేశంలో యోగులు ఉంటారండి, వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, జ్ఞానులు వాళ్ళు. సరే, ఆయనకు కూడా కొంత దాని మీద కొంత ఇచ్చ ఉంది. ఉంటే సరే, వారిని ఇక్కడే పక్కనే ఒక చిన్న ఇక్కడ ఉన్నారు ఒక జ్ఞాని యోగి, అంటే సరే వెళదాం దర్శనం చేసుకుందాం అని వెళ్ళాను. వెళ్ళాక ఆయన నిలబడ్డాడు. ఆయనేమో ధ్యానంలో ఉన్నారు చక్కగా, ఈ ప్రపంచాన్ని మరిచిపోయి తనతో తాను ఉన్నారు ఆయన మహానుభావుడు. నిలబడి 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 సరే మొత్తానికి ఎవరినో ఎంతసేపు నిలబడి లేపండి అన్నాడు చక్రవర్తి కదా. ఆయన లేపారు, కళ్ళు తెరిచారు. ఎవరు మీరు? నేనెవరో తెలియదా? తెలియదు, చెప్పండి. నేను పలానా చక్రవర్తి అలెగ్జాండర్, దేశాలు చేయిస్తూ ఇక్కడికి వచ్చాను ఇప్పుడు. సరే, అయితే ఏం కావాలి? ఏం లేదండి, మీ స్థితి చూస్తుంటే చాలా ఇంత వాడి వచ్చిన ఏదన్నా నా అక్కర్లేదంటున్నాడు, ఏదన్నా వద్దంటున్నాడు. వద్దంటూ అంటూ ఏం కావాలంటే, మీరు మా ఊరు రండి, మా దేశానికి రండి, మా దేశంలో జ్ఞానం కావాలి, అందరు చూడాలి మీరు అని మంచిగానే అడిగాడు. అంటే నేను రాను ఇక్కడ, నేనెవరో తెలుసా మీకు? పర్లేదు, ఎవరైతే నాకే అంటే మిమ్మల్ని చంపేయగలను, ఇప్పుడే ఖండఖండాలుగా ముక్కలు ముక్కలుగా. నువ్వేం నన్ను చేయలేవన్నా, నువ్వు నన్ను ఏం చేయలేవన్నా. అదేంటి, నేను చక్రవర్తిని ఇప్పటికే బోళ్ళంతా జయించుకుంటూ వచ్చాను, నిన్ను చంపడం పెద్ద కష్టం ఏంటన్నా. నువ్వు బానిసవి, నా బానిసకి బానిసవి నువ్వు అన్నాడు. అదిరిపోయాడు ఆయన. ఆయనకు అనుమానం వచ్చింది, మీ బానిసకి నేను బానిస, నేనే ప్రపంచాన్ని జయించి వచ్చి చక్రవర్తిని అనుకుంటే, మీరు నా బానిస అనుకుంటుంటే నేను మీకు కూడా కాదు, మీ బానిసకి బానిసను అంటున్నాను. అదేంటి అన్నా అంటే, ఆ యోగి అన్నారు, కోపం నాకు బానిస, నువ్వు కోపానికి బానిసవు, కాబట్టి నా బానిసకు నువ్వు బానిస అన్నారు అండి. అంతే చూసా, నువ్వు నా ఏం చేయలేవు, నువ్వు కోపానికి బానిసయ్యావు కన్నా నేను చేయలేవు. నువ్వు దేనికి బానిసమైనా నువ్వే. ఇప్పుడు మనకి కీర్తి కావాలి, సత్యం వద్దు, తిరుగుతున్నాం, తిరుగుతూనే ఉన్నాం, బాగానే ఉంది కదా, బాగాలేదా? ఏం బాగాలేదు, అన్నీ బాగానే ఉన్నాయి కదా. ఎందుకు మనకు సత్యంతో ఏం పని? మంచా, మర్యాద, వినయమా, గౌరవమా,
ఇవన్నీ వచ్చి పడ్డాయి కదండి, పాడైంది. పేరు వచ్చాక పేరు పేరు వచ్చింది, పేరుకు పేరు తెచ్చి పెడుతుంటారు. చూడండి తమాషా. చాలామంది ఏమంటారంటే, చాలామంది ఏమంటారంటే నాకు పేరు తెచ్చే పనులు చేయండి అంటారు. పేరు దేనికి తేవాలి? వాడి పేరుకేగా, వాడికి అక్కర్లా, వాడు ఉండడుగా. పేరు ఉంటుంది, వాడు పోతాడు, వాడు వస్తాడు, పేరు వస్తుంది. వాడు ఉంటేనే పేరు, వాడు పోయినా పేరు ఉంటుందేమో, కానీ పేరు వచ్చిపోయేది వాడే శాశ్వతుడు కాదండి. కానీ మనం ఏం చేయాలంటే రోజువారీ జీవితాన్ని బాగా అటాచ్మెంట్ ఎట్లా ఉందని చూ. శుద్ధ చైతన్యం యొక్క తత్వమును అనేది గురువచనములు అనుసరించు. ఎట్లా శుద్ధతత్వం అనేది తెలుస్తుంది? ఎడ తెలుస్తుంది. ఏం చేయాలి శుద్ధతత్వం అని? ఏం చెప్తా, మీరు పుట్టినప్పుడు ఉన్నారు, పేరు మధ్యలో వచ్చింది, రూపం తర్వాత తెలిసింది. రూపం అప్పుడే ఉంది అనుకోండి, రూపం ఉంది మీకు తెలియదుగా. మీరు అనుకోకండి, తెలియంది అడగకండి, ఇంతే జ్ఞానం అంటే. ఇది గురువచనం. కాబట్టి నాకు రూపనామాల మీద పోవాలంటే నిద్రలో ఏం తెలియట్లేదు. తెలుగు వచ్చా కూడా అవసరాన్ని బట్టి వ్యవహారంలో రూపనామాలు వస్తున్నాయి, లేకపోతే అది కూడా లేదు. అర్థమైందే? అందుకని ఇది మళ్ళీ చెప్పుకుందాం, ఒక లైన్ చెప్పుకున్నాం, మళ్ళీ ఆదివారం నాడు చెప్పు. వీలైనంతవరకు చక్కగా ఉత్తమ భగవాన్ శివానంద గురుదేవులు వారు చెప్పినట్టుగా ఉత్తమ జీవితమే ఉత్తీర్ణత, ఉత్తమ జీవనం కదా. చక్క హాయిగా భార్య పిల్లలు బంధువులు స్నేహితులు అట్లానే మన పిల్లలు కుటుంబం అంతా సంబంధాలు బాగుండాలి. సంబంధాలు బాగుండడం అంటే ఊరుకూరు ఊరగటం కాదు, అవసరాన్ని బట్టి వెళ్ళాలి. ఏది అవసరమో అప్పుడే దానికి ప్రతి ఫంక్షన్ అయితే ఉందండి. మా అమ్మాయి మొదటిసారి తుమ్మింది, మా అబ్బాయి మొదటిసారి తుమ్మాడు, రావాలి మీరు వెళ్తారు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, వాళ్ళు ఏమైనా చేయగలుగుతారు. తుమ్మటం ఇంకా అవి ఇవి కాదు, కావాల్సింది మనకు ఈ జీవితాన్ని ఈ సమయాన్ని ఎంత సద్వినియోగం చేసుకుంటా, ఎంత నేను ఉండగలుగుతున్నాను, ఇది చాలా ఇంపార్టెంట్. అట్లానే నేను దీనికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాను, వద్దని అనుకుంటున్నాను కదా, వద్దని అనుకుంటున్నాను కదా, వద్దనుకున్నప్పుడు ఇంపార్టెన్స్ ఎంత కావాలో అంతవరకు ఇవ్వండి. వద్దని కాదు, శుభ్రంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, అంతవరకు బాగుంది. ఇందాక వారన్నట్టు అదే జనరల్ చెక్. అందుకని ఈ క్షణం నుంచైనా సరే మనందరిలో మార్పు రావాలి బాగా. ఏది విచారణ చైతన్యం నిన్న నడిదెలుస్తుంది అంటే, చైతన్యంలో పుట్టినప్పుడు పేరు లేదు, నాకేం తెలియదు, అట్లానే నాకెవరు నేను ఉన్నట్టుగా నాకు పరిచయం లేదు, చెప్పలేదు అమ్మ కూడా, నాకే తెలిసింది, ఏ పురాణాలు అవి కూడా చదవలేదు, ఏ శాస్త్ర పరిచయం లేదు నాకు, నేను ఉన్నట్టు నాకు తెలియటానికి ఏ శాస్త్ర పరిచయం కూడా లేదు కదా. నేనుంటేనే శాస్త్రాలు వస్తాయి, తెలుసుకోవటం ఉంటుంది, తెలుసుకోవటం ఉంటుంది, నేను ఎప్పుడూ ఉన్నాను నేను అనే ఒక అతి చైతన్యము, దాని పేరు చైతన్యం. చైతన్యానికి పెట్టిన పేరు, ఏదో పేరు ఉండాలిగా. ఉనికి అన్నారు దేనికి అంటే దేనికి, ఆత్మకంటే చైతన్యం అన్నారు దేనికంటే దానికన్నారు. మీకు తెలిసినప్పటి నుంచి ఉన్నదానికి మనసు, మీకు తెలిసినప్పటి నుంచి ఏదైతే ఉందో దాని పేరే మనసు అన్న దొంగనీనన్న. తెలిసినప్పటి నుంచి అంటే అప్పుడు తెలియబడటానికి ఏదైతే ఉందో దాని పేరు ఉనికి చైతన్యము. అంతే, అది ఉంటే కానీ ఇది ఉండదు, ఇది ఉన్నా లేకపోయినా అది ఉంటుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరో మీకు ఎట చెబుతారు బంధువులు, అబ్బాయి పుట్టాడు, అమ్మాయి పుట్టింది, రాణి అంటారు, అంతేగా పేరు పెట్టి పిలుస్తారు. ఏంటి అమెరికాలో అంటే పెడతారు అబ్బాయో అమ్మాయో అని, అమెరికాలో అయితే అబ్బాయో అమ్మాయో అని వాళ్ళు ముందే చెబుతారు, పేర్లు పెట్టుకుంటారు, అది వేరు విషయం. ఇక్కడ అబ్బాయి పుట్టింది రాండి అంటారు, వెళ్ళాక ఏం పేరు పెడుతున్నారు, మీరు ఎప్పుడు పెడుతున్నారు, బారసాలు ఎప్పుడు, ఆ సాలు ఎప్పుడు, ఈ సాలు ఎప్పుడు, ఏయో మనం వెళ్ళాలి కదా మరి బారసాలకి, బతికున్నంతకాలం వ్యాపకాలతోనే బతుకుతాం. సరే మీకు అర్థమైందా? పేరు లేని దేహంతో కూడిన చైతన్యానికి ఉన్నదే చైతన్యం.
ఏది ఆ దేహాన్ని చైతన్యం చేస్తుందో దాని పేరే అది నువ్వు. ఇవి మధ్యలో వస్తాయి. మీకెవరో ఫోన్ చేశారు, ఏం చేశారు, ఫోన్ చేసి డెలివరీ అయింది అని ఏమంటారు, డెలివరీ ఏమడుగుతారు మీరు, బాబా పాప, దేనికి సంబంధించింది, దేహానికి సంబంధించింది, అబ్బాయ అమ్మాయ. పుట్టటం అనేది ఒక వస్తువు ఉంది, దానిపైన ఇదంతా చైతన్యం ఉంది, అబ్బాయో అమ్మాయో పైన ఉంది, దాన్ని ఆశ్రయించుకొని ఉంది. మళ్ళీ అబ్బాయికి ఒక పేరు, అమ్మాయికి ఒక పేరు, అబ్బాయికి ఒక రూపం, అమ్మాయికి ఒక రూపం, ఇవన్నీ అవుతాయి. నీకు అర్థమైంది అనుకుంటున్నా, మీకు స్విగ్గీ వాడు తీసుకొచ్చి లేకపోతే దాన్ని ఏమంటారు, మనకు వస్తాయి డిటిడిసి కొరియర్ వస్తుంది, అవన్నీ డెలివరీ అయింది అండి అని అంటారు. ఏంటి మేమేం చెప్పలేదు, ఏమున్నాయి అండి, ఏం డెలివరీ చేస్తున్నారు. ఉనికిలో ఒకటి ఉండాలి, సత్, సత్కి చిత్, అప్పుడు చించి చూస్తారు. చూస్తే అందులో ఏముందంటే ఒక నశ్య డబ్బా ఉంది, ఏముంది అందులో, అంత పొగాకు నశ్య ఉంది, అది చిత్తు. నాకు కావాల్సింది నాకు వచ్చింది నశ్యం, ఇప్పుడు నాకేంటది, ఆనందంబో బ్రహ్మ. కానీ ముందు చైతన్యం ఉండాలి. మీకు అర్థమైందండి, డెలివరీ అయింది అనగానే అబ్బాయి అమ్మాయి అని అడుగుతున్నారు. దేన్ని ఉద్దేశించి అబ్బాయి అమ్మాయి అని ఉంటున్నారు, ఒకటి ఉండి అబ్బాయో అమ్మాయో, ఇది కొద్దిగా నిశితంగా చిన్నగా చూస్తే కానీ అర్థం కాదు. అబ్బాయో అమ్మాయో దేన్ని చుట్టూ ఉన్నది, నత్తలాగా. మీకు అర్థమైందే, అబ్బాయి పుట్టిందా అమ్మాయి పుట్టిందా, ఏది ఉంటే అప్పుడు దానికి పేరు, అది లేకపోతే మళ్ళీ దేహం, పుట్టి దేహం. ఇందాక చెప్పింది ప్రాణం లేదు, పేరేం పెట్టరు, అబ్బాయి అయినా సరే అమ్మాయి అయినా సరే. దేహం కూడా ప్రాణం ఉంది, ప్రాణం ఉండాలి, దేహం ఉండాలి. పూట పన్నెండింటికో ఒంటి గంటకో నేనున్నట్టు నాకు చెప్పండి, దయచేసి అని భర్తకు కానీ భార్యకు కానీ ఎవరు చెబుతారు, వారు ఉన్నట్టు వాళ్ళు వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళకే తెలుస్తుంది. నువ్వు లేస్తే నన్ను లేపంటారు, కానీ నన్ను నేనున్నట్టు నాకు గుర్తు చేయమని ఎవరు చెప్పరు. వ్యవహారంలో కూడా నన్ను లేపు నువ్వు లేస్తే అంటారు, నేనుంటాను నాకు ఇది తెలియదు అందుకని నువ్వు లేపంటావు. లేపటం సమాచారం ఇవన్నీ కూడా బయటివి, నీకేది నువ్వు ఉన్నట్టు నీకు తెలియటానికి ఏ శాస్త్రాలు అక్కర్లేదు, బాగా గుర్తుపెట్టుకోండి. దాని గురించి ఎవరు నేర్పకను అక్కర్లేదు. ఏంటి మరి ఇప్పుడు జ్ఞానం ఎట్లా వస్తుంది అంటే, మీకు మధ్యలో వచ్చి చేరిన వాటితో అటాచ్మెంట్, ఐడెంటిఫికేషన్, ఐడెంటిఫై అవ్వద్దు. ఫాల్స్ ఐడెంటిఫికేషన్ మీ పేరుతో, మీ నామంతో, రూపంతో, అది మీరని అనుకోవద్దు. మీకు తెలిసినవి మీరనుకుంటే ఎట్లా, పెళ్లి సంబంధాలు వచ్చినాయి, అమ్మాయిని ఇస్తున్నారు ఎవరికో, అమ్మాయి వాళ్ళకి కొన్ని కోట్ల రూపాయల ఆస్తి ఉంది, వేల కోట్ల రూపాయల ఆస్తి, ఇంకా ఏం అవ్వలేదండి, ఇంకా జాతకాలు చూసుకోవాలి, మాటలు అవ్వాలి, బోళ్ళు అవ్వాలి. మా అమ్మాయికి కనీసం ఒక 1,000 కోట్లు ఇద్దామనుకుంటున్నారు. తెలిసిందా తెలియలేదా మీకు, నాదనుకుంటే ఎట్లండి, తెలిసిందంతా నాదే అయితే, తెలిసిందంతా నాదే అయితే మీకు మీ పేరును మీ రూపం తెలిస్తే నేనంటే ఎట్లా, అట్లా అనుకోవద్దు. అది ఫాల్స్ ఐడెంటిఫికేషన్, తప్పు తాదాత్మ్యత. మధ్యలో వచ్చి మధ్యలో పోయేవే, మీరున్నట్టు మీకెవరు చెప్పరు. నేనెవరన్న ప్రశ్నకి సమాధానం ఏమిటి అంటే, ఎవరిని అడగండి దయచేసి, ఎవరి బోధ అక్కర్లేదు దానికి. మీరున్నట్టు మీకు తెలిసింది అంటే, మీకు తెలిసిందే మీరు అంటే, దానికి పేరు పెట్టకపోతే మీరే అది, పేరు పెడితే పెట్టిందే, పేరు పెట్టారా సమాచారానికి సంబంధించింది, పెట్టకపోతే మీరు అదే. బాగా గుర్తుపెట్టుకోండి, చివరికి నేనెవరిన ప్రశ్న కూడా తెలిసిన తర్వాత వచ్చింది, తెలియకముందు నేనెవరిని అడగట్లేదు. తెలియకముందు మీకేం తెలియనప్పుడు మీరు లేరా, మీకేం తెలియనప్పుడు కూడా మీరు ఉన్నారు, మీకు తెలిసినప్పుడు కూడా మీరు ఉన్నారు. నేనెవరు, నేనెవరన్న ప్రశ్న ఇప్పుడు వచ్చింది, ఎవరినో చెప్పటం ద్వారానో వినటం ద్వారానో కొన్ని లోపల నేనెవరన్న ప్రశ్న నాకు వచ్చింది. ఈ నేనెవరన్న ప్రశ్న వచ్చింది కదా, రాకమునుపు నువ్వు ఉన్నావా లేవా,
అది నువ్వు అంతే, సమాధానం అయిపోయింది. ఇంకా ఆలోచించకండి. ఈ ప్రశ్న రాకమునుపు కూడా నాకు తెలియనప్పుడు కూడా, సమాధానము ప్రశ్న కూడా తెలియనప్పుడు కూడా నేనున్నాను, అది నువ్వు. దానికి ఇంకా ఏది లేదు, అది అంతే. ఇప్పుడు తెలిసినప్పుడు కూడా అది ఉంది. ఏది తెలియనప్పుడు ఉందో, ఏది నువ్వు అడగనప్పుడు కూడా ఉందో, అది ఇప్పుడు కూడా ఉంది, అదే నువ్వు. మళ్ళీ ఏమిటని అడగండి, అదే నేనంటే. మీకు తెలిసినప్పుడు, మీకు తెలియనప్పుడు ఏదైతే ఉందో అది నువ్వు. ఏదైతే తెలుసుకుందాం తెలిసినప్పుడు అని అనుకుంటున్నావో అప్పుడు కూడా అది ఉంది, కానీ అది నువ్వు నేర్చుకుందాం అనుకుంటున్నావో, తిరుగుదాం అనుకుంటున్నావో, బాధలు పడుతున్నావు, మూఢనమ్మకాలతో ఉన్నావు, ఇవన్నీ నీకు అడ్డుగా ఉన్నాయి. దేహం అనుకుంటున్నావు, పేరు అనుకుంటున్నావు, చివరికి ఆత్మను కూడా ఒక వస్తువుగా చేసేది, ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ కాదు. మీకు అర్థమవుతుందా? మీరు చూపును వర్ణించండి, దృష్టిని వర్ణించండి. చూపునేం వర్ణిస్తారు? చూసిన దాన్ని వర్ణించగలుగుతారు. చూసిన దాని ఉనికి ఉంది, కానీ చూపు ఉనికి లేదు. అట్లానే మీకు తెలియనప్పుడు ఏదైతే ఉందో అది ఎప్పుడూ అలానే ఉంది. తెలియనప్పుడు ఉంది, తెలిసినప్పుడు ఉంది. ఇప్పుడు నాకు నేనెవరో నాకు తెలియట్లేదు అయినా ఉంది, నాకు తెలిసింది అయినా ఉంది, తెలియకపోయినా ఏదైతే ఉందో ఇప్పుడు కూడా. నేనెవరో మీకు తెలుసా? నేను మీరు వేసుకోండి ప్రశ్న, నేనెవరు? నాకు తెలిసిందా? తెలియలేదు. నీకు తెలియలేదు అన్నది దేన్ని సమాధానాన్ని? నిన్న నిన్ను చూసి అంటున్నావా, సమాధానం చూసి అంటున్నావా? సమాధానం వదిలిపెట్టేసి, నేను గురించి కాదు కదా అనుమానం, నేనున్నాను లేని నాకు అనుమానం, నేనెవరున్న అనుమానం పర్లేదు, వదిలిపెట్టేసి హాయిగా ఉండి ఊరకుండా అంటే అది నీకు అర్థమవుతుంది. అందుకని నేను తెలిసినప్పుడు ప్రశ్న తెలిసింది, ఏమిటని ప్రశ్నిస్తున్నాను. ఇది తెలియనప్పుడు కూడా నేనున్నాను. ఇప్పుడు నాకు తెలియట్లేదు, చాలా కాలంగా సాధన చేస్తున్నాను నేను, ఎక్కడెక్కడో తిరిగాను, ఏమేమో చేశాను, కానీ నాకు తెలియట్లేదు. అయినా ఉన్నావు, తెలియకపోయినా నీకేం పర్లేదు, నువ్వు ఉన్నావు. ఒకవేళ తెలిసింది అయినా నువ్వు ఉన్నావు. తెలిసింది తెలియటం గురించి నువ్వు బాధపడకు. నువ్వు తెలియకపోవటం కూడా తెలియటమే, తెలియటం కూడా తెలియకపోవటమే. ఏది దేనికైతే తెలుస్తుందని అనుకుంటున్నావో దాంతో తెలియదు అంటున్నావు. దానికి తెలిసింది తెలియంది తెలిసినట్టు కాదు, ఏది తెలియదో అది తెలియకపోయినా తెలిసినట్టే. ఇది జ్ఞానం.